కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి మేమంతా ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఈరోజు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటే దాని వెనుక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏమిటంటే కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్న రేవంత్ రెడ్డిని తొక్కడానికి, అదేవిధంగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న అనేక మంది లీడర్లకు తొక్కడానికి మాత్రమే వస్తుందని చెప్పేసి ముందు గమనించాలని కాంగ్రెస్ పార్టీకి చెప్పదలుచుకున్నాను. ఆమెను మీరెవరు ఆహ్వానించొద్దు. ఆమె గర్విష్టి, ఆమె నియంత, ఆమె ఏకపక్ష నిర్ణయాలు మీకు శాపంగా మారబోతున్నాయి. ఆమె పేరు తీసుకొని మీరు ప్రజలకు వెళ్తే కనుక తప్పనిసరిగా మీకు తెలంగాణ సమాజం ఆహ్వానించదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని చెప్పేసి చెప్పిన మాట మీరందరూ చూశారు. మరి నిన్న రేవంత్ రెడ్డిని మాట్లాడుతూ ఏమంటుంది, రేటెంత రెడ్డి, ఆయన ఒక పిసిసి అధ్యక్షుడు, ఒక మైత్రి విలువలు కొన్ని ఉంటాయి, ఈ మైత్రి విలువల కన్నా తను మర్యాద ఇవ్వాలి కదా, ఆ మర్యాద ఇచ్చి మాట్లాడాలి కదా. అంటే ఈమె ఎవరి ప్రయోజనాల కోసం పోతుందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయోజనం, అదేవిధంగా రాజగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయోజనం, లేకపోతే రాజగోపాల్ వెంకటరెడ్డి ప్రయోజనం, లేకపోతే రెడ్ల ప్రయోజనాల కోసం పోతుంది. తప్పితే ఆ పార్టీలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదేవిధంగా కమ్మ కాపు వెలమ రెడ్ల కోసం, వెనకబడిన రెడ్ల కోసం కాదు, పెట్టుబడిదారులుగా ఉన్న వాళ్ళకు మాత్రమే సహాయంగా పోతుంది, తప్పితే వేరేది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఆ పార్టీ దయచేసి రేపటి రోజులలో ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పార్టీలోకి ఆహ్వానించొద్దని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ కూడా, అంటే రాహుల్ గాంధీ గానీ సోనియా గాంధీ గానీ మేమంతా మాట్లాడుకునే డెలిగేషన్ గా కూడా అక్కడికి పోయి ఆమె నియంత్రణ పోకడల్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి ఆమెకు పార్టీలో మాత్రం చేర్చుకోవద్దని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాలనే ఒక ఆలోచన వీళ్ళ ముందు పెట్టదలుచుకున్నాను నేను. అంతేకాదు నిన్న కాళేశ్వరం గురించి మాట్లాడుతుంది, అదేవిధంగా తెలంగాణ సమాజం కోసం మాట్లాడుతుంది. తెలంగాణ సమాజం కోసం మాట్లాడే షర్మిల గారు, తెలంగాణ సమాజం యొక్క బాగుకోరే షర్మిల గారు, ఇక్కడ అప్పటికే బీఆర్ఎస్ ఉంది, అప్పటికే కాంగ్రెస్ ఉంది. నువ్వు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టింది, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వరు అనేక ఈ రాష్ట్రంలో అడుగుపెట్టింది, మరి వీళ్ళంతా ఉండగా నువ్వు వచ్చి కొత్తగా ప్రతిపాదన పెడితే, ఒక కొత్త ఎజెండా పెట్టుకొని పోతే మేమంతా గొర్రెలుగా మారి నీ వెనక రావడం జరిగింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నావు అంటే నీ పార్టీ పనికిరానిది అయినప్పుడు నువ్వు ఇక్కడ పార్టీ ఎందుకు పెట్టినావు, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? తెలంగాణ ప్రజలకు ఆ పార్టీలే న్యాయం చేయదలుచుకుంటే నీ పార్టీ ఎందుకు? పనికిరాని పార్టీ పెట్టి ఇందరి జీవితాలతో ఆడుకొని తెలంగాణ ఉద్యమంలో రేయనక పగలనక అన్ని రకాలుగా కష్టపడ్డం, అవన్నీ పోయి ఒక మహిళగా ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరిగా ఒక అవకాశం దొరుకుతుంది, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నీ వెనుక వచ్చి మేమంతా లక్షల రూపాయలు వెచ్చించి, సమయాన్ని వెచ్చించి, ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి, ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు మీ వెనక నడిస్తే ఏ రోజైనా ఒక కార్యకర్తతో మాట్లాడినవా, ఏ రోజైనా ఒక నాయకుడితో మాట్లాడినవా, ఏ రోజైనా నీతో తిరిగిన వాళ్లకు పిలిచి అమ్మా, ముఖ్యంగా సత్యవతి, అదేవిధంగా గట్టన్న, అమ్మా మీరు ఇంత తిరుగుతున్నారు కదా, మీ ఇంట్లో పరిస్థితి ఏంది, భర్త బిడ్డలున్నారు మీ వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు బాగున్నారా, నువ్వు మొత్తం ఇదే కేటాయిస్తున్నావు, మరి ఇక్కడ నీ పరిస్థితి ఏంది, అక్కడ నీ పరిస్థితి ఏంది అని చెప్పేసి ఏ రోజైనా ప్రశ్నించిన పాపన పోలేదు. మేము అనేక సందర్భాల్లో ఇంటర్వ్యూ ఇచ్చా మంచిదని చెప్పేసి అన్నాం, అంటే మీ దగ్గర నుంచి ఇంకా ప్రశ్నలు రావచ్చు అంటే ఆ రోజు చెప్పడానికి మా అధినేత ఇవాళ కాకపోతే రేపు నేర్చుకుంటుంది, రేపు కాకపోతే ఎల్లుండి ఖచ్చితంగా మారుతుందనే ఒకే ఒక్క ఆశతోనే ఆకాంక్షతోనే ఆరు సపోర్ట్ చేయడం కాదు, ఆమె నియంత్రణతో పోకడ గర్వం ఎంత ఘాటుగా ఉంటుందంటే మీకు అనేక సందర్భాలు కనబడతాయి. ఏ ఒక్క కార్యకర్తకు లెక్క చేయదు, ఏ ఒక్క నాయకుడికి లెక్క చేయదు. ఇప్పటికీ పిఎస్సి దగ్గర నుంచి, పొలిటికల్ యాక్షన్ కమిటీ దగ్గర నుంచి, రాష్ట్ర అధికార ప్రతినిధుల దగ్గర నుంచి, జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి, కోఆర్డినేటర్ల దాకా, అదేవిధంగా డిసిప్లినరీ కమిటీల దాకా, ఇవన్నీ ఐదు రకాల కమిటీలు ఆరు రకాల కమిటీలు ఉంటే ఏ ఒక్క కమిటీని కూడా కూర్చోబెట్టి అయ్యా మనం ఈ రకంగా చేయబోతున్నాం, అయ్యా మన భవిష్యత్ కార్యాచరణ ఈ విధంగా ఉంది, మీకేమన్నా అభిప్రాయాలు ఉన్నాయా, ఆ అభిప్రాయాల్ని మనం ఏమైనా పరిగణలోకి తీసుకుందామా, తీసుకొని ముందుకెళ్దామన్న పాపన పోలేదు, అంటే అంత దారుణమైన రాజకీయ విధానాన్ని ఈరోజు మనం ముందు పెట్టి ఆమె మాత్రం బేరసారాలు ఆడుతూ కాంగ్రెస్ పార్టీతోని ప్రతి సందర్భంలో బేరసారాలే. ఇటు మన వైపేమో ఒకవైపు మీరందరు కామ్ గా ఉండండి, తప్పనిసరిగా మనం 119 నియోజకవర్గాల్లో మనం పోటీ చేద్దామని మనల్ని సైలెంట్ చేయడానికి మాట్లాడుతుంది, ఇంకోవైపేమో దీన్ని ఆసరాగా చేసుకొని అటు కాంగ్రెస్ పార్టీకి బేరపడతా ఉంది.
ఇటు అందరికి మనం తప్పని సందర్భం కాబట్టి ఈ రోజు మేము మీడియా ముఖంగా ప్రతి ఒక్కరికి మేము చెప్పదలుచుకునేది ఏంటంటే తెలంగాణ సమాజంలో శర్మిలకు తావు లేదు తప్పనిసరిగా మేమంతా శర్మిలకు వ్యతిరేకంగా ఆమెని బహిష్కరించాలి తెలంగాణ సమాజం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఈ మా అడుగులో ప్రతి ఒక్కరు వచ్చి ముందుకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ శర్మిలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నుంచి బహిష్కరిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆమెని అధినేత్రిగా మేము భావించిన తర్వాత ఆమె నియంత పోకడంతో ఏకంగా ఆమెకామె నిర్ణయాలు తీసుకుని రకరకాల నిర్ణయాల్లో భాగంగా పార్టీని అమ్మేసే స్థాయికి వచ్చింది. ఇలా పార్టీని కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా అమ్మేసింది. అలాంటప్పుడు ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఈమె తిరుగుతున్నప్పుడు మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది ఆమె ఉండటం కరెక్ట్ కాదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ భవిష్యత్తు ఏంటనేది రెండు మూడు రోజుల్లో మేము నిర్ణయించుకుంటాం. ఈ రోజు 45 నియోజకవర్గాల నుంచి ఈ రోజు కోఆర్డినేటర్లందరూ రాజీనామా చేశారు. రాష్ట నాయకత్వం, జిల్లా అధ్యక్షులు, సంఘాల అధ్యక్షులు వీళ్ళంతా కూడా రాజీనామా చేశారు. రేపటి నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ రాజీనామాలు కొనసాగుతాయి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా శర్మిలతో లేరు, ఉండరు కూడా. ఇదే ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నడుపుతారు. షర్మిలమ్మను బహిష్కరించినాము. ఎవరు తెలంగాణ ప్రజలు నమ్మొద్దు, షర్మిలమ్మ వస్తే ఈ నాయకత్వంలో రెండు మూడు రోజుల్లో బయటకు వస్తామని చెప్పేసి మీడియా మిత్రులకు, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.